ఫ్రెండ్స్, మనం ఎన్నో ఆశలు పెట్టుకున్న మన బ్లాక్ టైగర్కి కాలుకి డ్యామేజ్ జరిగింది. మొన్న రాత్రి అంటే ఎగ్జాక్ట్లీ 20వ తారీఖు మిడ్ నైటు రాజేష్ ఉప్రసన్నరప్ప గారి అబ్బాయి రాజేష్ 12 గంటలప్పుడు ఫోన్ చేసి ఈవినింగ్ టైంలో కాలు ఇరిగిపోయిందని చెప్పాడు. నేనైతే షాక్ అయ్యాను. కాలు ఇరగడం ఏంటి, చూసుకోండి, సరిగా చెక్ చేయండి మీరు, ఏమైందంటే లేదన్న కాలు ఇరిగింది అనుకుంటున్నాం అన్నారు. ఏం జరిగిందంటే మాకు తెలియదు ఏం జరిగిందో. అది వచ్చేటప్పటికి ఈవినింగ్ టైం అక్కడ వచ్చేటప్పటికే పడుకొని ఉంది, మ్యాట్ పక్కకు జారిపోయి ఉంది, పక్కన ఉన్న ఎద్దుపైకి ఏదన్నా పడవడానికి లేదంటే తల ఏమైనా ఇసరడం లేకపోతే పోట్లాట కోసం ఏదన్నా అటు ఇటు స్పీడ్గా కదలడం వల్ల ఆ మ్యాట్ స్లిప్ అయ్యి కాలు జారిపోయి కాలు ఇరిగిందని అనుకుంటున్నాం అన్నాడు. కాలు అంత ఈజీగా ఇరగదు రాజేష్, కాలు మీరు కాలు ఇరిగిందని అనుకోవద్దు, జాగ్రత్తగా ఉండండి, గమనించండి అని చెప్పాను. తెల్లవారుదామన మొస్తాను డ్రైవర్ ఫోన్ చేసి ఏడ్చాడు, రాజేష్ ఏడ్చాడు, నేను స్టన్ అయిపోయాను. నా మైండ్ ఫుల్ డిప్రెషన్లోకి వెళ్ళింది. యాక్చువల్గా నేను వేరే ప్లేస్లో ఉన్నాను, అసలు నాకు ఆ వచ్చినటువంటి ప్లేస్ మీద మైండ్ దృష్టి లేదు. మొన్న నైట్ నిద్ర పట్టలేదు నాకు, అసలు నిద్ర రాలేదు, చాలా డిప్రెషన్లోకి వెళ్ళాను. అసలు మీరేమనుకుంటారో నాకు తెలియదు కానీ నాకైతే అసలు ఈ ఫీల్డ్ నుంచి నేను బయటకు వచ్చేయాలనుకుని అనిపిస్తుంది నాకు. అంటే ఈ ఎద్దులతోటి ఈ ఇంటరాక్షను, ఈ అఫెక్షను, ఈ ప్రేమ, ఈ అనుబంధం వల్ల నేను చాలా సెన్సిటివ్గా, చాలా ప్రతిసారి ఏదో ఒక ఎద్దుకి ఏదో విధంగా ఇలాంటివి జరగడం బాధపడతా ఎక్కువైపోయింది. నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది మనసు ఇవన్నీ చూస్తుంటే. మన బ్లాక్ టైగరు సీనియర్స్ విభాగంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చి ఎంతో ఒక గొప్ప ఎద్దుగా చరిత్రలో నిలవాలని నేను మనసారా కోరుకున్నాను. సో నా యొక్క మిత్రులు, నా సోదరులు, నా ఫాలోవర్స్ గర్వంగా చెప్పుకుంటున్నాను. అందరూ కూడా నేను ఎలా అభిమానించానో అలాగే అభిమానించారు దాన్ని కూడా. దానిపైన అంత ప్రేమలు ఆశలు పెట్టుకున్నారు. అది నిజంగా అసలు అది ఇవన్నీ కూడా నేను ఆలోచించిన తర్వాత అసలు నాకు మొన్నటి నుంచి ఆలోచిస్తూనే ఉన్నాను. అసలు ఈ ఫీల్డ్ నుంచి స్కిప్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది, ఎందుకంటే ఇవన్నీ చూడటం నా వల్ల కాదు. అసలు ఇంకా డీటెయిల్స్ అయితే అది జరిగింది. నిన్న మార్నింగ్ డాక్టర్ని పిలిపించమన్నాం, డాక్టర్ని పిలిపించారు. కర్నూలు నుంచి ఎవరో ఒక డాక్టర్ వచ్చారు, మార్నింగ్ చూసి ఆయన కూడా పూర్తిగా డయాగ్నోస్ చేయలేకపోయారు, అర్థం కాలేదు ఆయనకి. ఏదైనా కాలు అయితే ఫ్రాక్చర్ అయ్యిందంటే అనిపిస్తుంది, తిరుపతి తీసుకెళ్ళమని చెప్పారు వారు. సో వారు నిన్న బయలుదేరి ఉప్రసుందరప్ప గారు వారి ఊళ్ళోని వాళ్ళందరూ కలిసి మన బ్లాక్ టైగర్ని తీసుకొని తిరుపతి బయలుదేరారు లారీలో. చూడండి, తను లారీ తీసుకురాగానే లేచి తనకై తన్నే నడుచుకుంటా 3 కాళ్ళతోటి లోపలికి ఎక్కిందని చెప్పాడు. అది పన్నెండుకి వెళ్తున్నామని, పన్నెండుకి వెళ్తున్నామేమో అని, వెళ్తున్నాను అనుకునేది లారీ ఎక్కుతుంది 3 కాళ్ళైనా కూడా కాలు నిలబెట్టలేకపోతుంది. చూడండి, అది బాధ అనేది ఒక శరీరానికి దెబ్బ తగిలినప్పుడు మనిషికైనా దేనికైనా ఒకటే బాధ. మీరు నిన్నటి నుంచి అడుగుతున్నారు, ఎంతోమంది ఫోన్లు చేస్తున్నారు నాకు, చాలామంది చేశారు, యాంకర్లు పెద్ద పెద్దవాళ్ళు చాలామంది చేశారు. నేను అది కన్ఫర్మేషన్ అయిన తర్వాత వీడియో పెడతాను అని చెప్పాను. నేను మాట్లాడలే, నేను చెప్పాలనిపించట్లేదు. తిరుపతి చేరుకున్నారు నేను ఈ వీడియో మన మిత్రులు యుఎస్లో ఉన్నారు, కాలిఫోర్నియాలో, అతనికి పంపించాను. అతను బ్రెజిల్ డాక్టర్ తోటి ఆ వీడియో చూపించారంట. బ్రెజిల్ నుంచి డాక్టర్ గారిని ఆ వీడియో కాన్ఫరెన్స్లో వాళ్ళు వీడియో తీసుకొని ఆయన మాట్లాడారు, వెల్విషారు. చాలా గుడ్ పర్సన్, నాకు రెగ్యులర్ టచ్లో ఉంటారు, కాలిఫోర్నియా అమెరికా నుంచి. సో వారి పేరు చెప్పొద్దన్నారు కాబట్టి చెప్పటం లేదు. అతను వారు ఈ ఫీల్డ్ నుంచే వెళ్ళిపోయారు. ఆయన డాక్టర్ చూసి, బ్రెజిల్ నుంచి డాక్టర్ చూసి చెప్పారు ఏంటంటే ఎముకైతే ఫ్రాక్చర్ అవ్వలేదు, అది నర్వ్ డ్యామేజ్ అయి ఉంటుందని అనిపిస్తుందని చెప్పారంట వారు వీడియో చూసి. నేను కూడా అదే అనుకున్నాను. ఫస్ట్ రాజేష్ ఫోన్ చేసి ఏడుస్తుంటే అట్లా కాలు ఇరిగిందని ఎక్కడ పెట్టొద్దు, పోస్ట్ చేయొద్దు, మీరు ఎక్కడ కూడా బయటికి రానియొద్దు, కాలు ఇరిగిందని అనుకోవద్దు, డాక్టర్ కన్ఫర్మ్ చేయకుండా కాలు ఇరిగింది అనుకోవద్దు,
అది చెక్ చేసుకున్న తర్వాతే పూర్తిగా మనకి కన్ఫర్మేషన్ అయిన తర్వాత ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పాను. నేను కూడా కాలు ఇరిగిందని అనుకోలేదు, ఎందుకంటే పెద్ద పెద్ద బండని మొన్న చూసాం మనం కొండేస్వామి కాంపిటీషన్లో బండని ఎలా లాగిందో జాక్పాట్లో. వ్యవసాయం చేసేటప్పుడు కూడా పొలంలో పెద్ద పెద్ద బండలు వచ్చినా కూడా ఆ గుంటకు అలాగే తోలుకుంటూ వెళ్ళిపోయింది అంట రాళ్ళని లెక్క చేయకుండా. సో అది కాలు అంత ఈజీగా ఫ్రాక్చర్ కాదు, ఘాటి దగ్గర కట్టేసింది దానికి. సరే ఏదైనా కానీ అదైతే నర్వ్ డ్యామేజ్, జాయింట్లో ఏదన్నా డ్యామేజ్ అయిందని అనుకుంటున్నాను నేను. అదే జరగాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను, ఎందుకంటే బండ లేకపోయినా పర్వాలేదు, బండలు లాకపోయినా పొట్టిల్లో రాకపోయినా పర్వాలేదు. వాళ్ళు నిన్న రాజేష్ కూడా వాళ్ళ అబ్బాయి అదే కోరుకుంటున్నాడు, అది బాగుంటే చాలన్న, అది మాకు మనకు దూడలు ఏదన్నా పుట్టే అవకాశం ఉండేది అది బాగుంటే చాలని అని కోరుకుంటున్నారు అందరూ. దేవుడిని నేను అదే కోరుకున్నాను, తను బాగుండాలని. పందాల్లో పాల్గొని పోయినా పర్వాలేదు, వాళ్ళు ఎన్నో లక్షలకి అడిగినా కూడా తీసుకుంటామని చాలామంది అడిగినా కూడా ఎందుకు ఉంచుకున్నారంటే ఒక పేరు తెచ్చుకోవాలి, ఒక ఎద్దుని పెంచుకోవాలి, పైగా దాంతో ఉన్న ప్రేమ అనుబంధం వాళ్ళకి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ కుటుంబానికి చాలా ఎక్కువ ఉంది. అది అందుకని చెప్పి వాళ్ళు ఆయన సుందరప్ప గారు అమ్మదలుచుకోలేదు. ఎంతమంది వాళ్ళ ఊళ్ళో వాళ్ళు చాలామంది చెప్పారంట, రేట్ వస్తే అమ్ముకోండి, ఒక మంచి కంపెనీకి వెళ్ళినా బాగుంటుందని అనుకున్నారు. కానీ ఆయన ఎందుకు అమ్ముకోలేదంటే ఒక మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి, ఒక పేరు నిలబెట్టుకోవాలి, ఆ ఎద్దు దాన్ని బాగా చూసుకోవాలి, దాంతో ఆయన మీద ప్రేమ. సో డబ్బుని ఆయన లెక్క చేయలేదు. సో ఇది మనం అమ్మటం అమ్మకపోవడం అనేది వేరే పాయింట్ అది. సో తనకి ఆ లైఫ్ ఎక్కడ ఎలా ఉండాలనేది ఆ భగవంతుడి నిర్ణయం, ఆ పరమేశ్వరుడి నిర్ణయం. సో అది అమ్మితే డబ్బు వచ్చేదని చాలామంది అన్నారు, డబ్బు వచ్చేది వాళ్ళు బాగుండేవాళ్ళు కదా అమ్ముకుంటే అని. కానీ వాళ్ళ ఒపీనియన్ అలా లేదు, మీరందరూ గమనించండి, అమ్ముకుంటే డబ్బు వస్తుంది అనే ఆలోచన వాళ్ళకి లేదు. సో నిజమే డబ్బు వస్తుంది, బాగుంటుంది, లైఫ్ సెటిల్ అయిద్దని ఆలోచిస్తారు అందరూ, కానీ వాళ్ళు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించలేదు. సో దాన్ని అందుకే వాళ్ళు అలా ఉంచుకున్నారు, దాన్ని పేర్లు తెచ్చుకోవాలి, సీనియర్స్లో ఆడాలి, ఒక మంచి ఎద్దు మాకు. వాళ్ళ అబ్బాయి ఒకటే అన్నాడు, నేను గతంలో ఇప్పుడు కాదు ఒక 3-4 మంత్స్ బ్యాకే ఆ దేవుడు మా ఇంటికి పంపించాడన్న, ఆ నందీశ్వరుడిని అనుకుంటున్నాం మేము, మా ఇంత మేము చిన్న రైతులు, మా చేతికి ఇలాంటి ఒక మంచి ఎద్దు రావడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం అన్నాడు. సో అందుకని కూడా కావచ్చు వాళ్ళు ఎవరికి కూడా ఇవ్వలేదు, చాలామంది అడిగారు, ఫస్ట్ నుంచి అడుగుతూనే ఉన్నారు మనం ఆ కేటగిరీ పొందేటప్పటి నుంచి కూడా. సో ఏదేమైనా ప్రజెంట్ సిట్యువేషన్ అయితే తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వెటర్నరీ యూనివర్సిటీలో ఉంది, అక్కడ ఉంది, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు డాక్టర్ కోసము. డాక్టర్ గారు 10 గంటలకు వస్తూ ఉన్నారంట, వచ్చిన తర్వాత స్కానింగ్ తీసి వాళ్ళ రిపోర్టు, వాళ్ళ ఒపీనియన్ ఏంటనేది వచ్చిన తర్వాత మీకు మళ్ళీ అప్డేట్ ఇస్తాను. సో ఇది ఫ్రెండ్స్, ఎంతమంది అడుగుతున్నారు, సో మీ అందరి కోసం యాక్చువల్గా మొత్తం ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతే వీడియో పోస్ట్ చేయాలనుకున్నాను. సో అందరూ అడుగుతున్నారు కాబట్టి మీకు డీటెయిల్స్ ఈ వీడియో ద్వారా ఇస్తాను. సో నెక్స్ట్ అప్డేట్ మీకు ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది, అది బాగుండాలని నేనైతే కోరుకుంటున్నాను. అది ఏదైనా అది డాక్టర్ ఒపీనియన్ తర్వాత దానికి ఎలాంటి మెడిసిన్ ఏంటి అనేది కూడా అవసరం అనేది దాన్ని బట్టి కూడా మాట్లాడిన తర్వాత అక్కడ ఉంచుతారా లేకపోతే వాళ్ళు ఎక్కడ ఎన్నాళ్ళైనా అక్కడ ఉంచడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు చూపించడానికి. సో అవన్నీ కూడా తర్వాత పూర్తి వివరాలు తర్వాత మాట్లాడుకుందాం. బండల్ని ఆ విధంగా లాగినటువంటి తనని చూసి మళ్ళీ ఈ విధంగా నేను చూడలేకపోతున్నాను. ఐఎమ్ వెరీ సారీ ఫ్రెండ్స్. వీడియో పెట్టమని అడుగుతున్నారు, మీరు అడుగుతారన్నారు, ఫోన్లు చేస్తున్నారు, ఏం వీడియో పెట్టాలి, ఏం చెప్పాలి.